మనసారా ప్రేమతో పిలిస్తే పక్షులు జంతువులు దగ్గరకు వస్తాయి. కానీ మనుషులు దూరంగా వెళుతున్నారు. లోకం మారింది అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది? ఎవరో తెలియని లోకంలోకి వస్తాం. మనమే లోకం అనేలా చాలా మందికి దగ్గర అవుతాం. చివరికి ఎవరితో ఉండకుండానే పోతాం. అదే జీవితం. అందుకోలేమని తెలిసినా ఆరాటపడటం, తప్పించుకోలేమని తెలిసినా తపించడం, ఇది మానవ నైజాం. గర్వంలో ఉన్న అతి చెడ్డ గుణం ఏమిటంటే అది మీలో ఉన్న తప్పుని ఎన్నడూ అనుభూతి చెందనివ్వదు. అనేక తప్పులు సంకేతాలు ఇచ్చి మిమ్మల్ని ఏదో ఒకరోజు అథా పాతాలనికి తొక్కేస్తుంది. ఓడిపోతున్నామని తెలిసిన క్షణములోనూ ఉత్సాహాన్ని కోల్పోని వారే నిజమైన ధైర్యవంతులు. ఓడిపోతున్నామని తెలిసిన క్షణములోనూ ఉత్సాహాన్ని కోల్పోని వారే నిజమైన ధైర్యవంతులు. విషం వేషం రెండూ కూడా ఒకటే. ఎందుకంటే విషం మనిషిని చంపుతుంది, వేషము మనసుని చంపుతుంది. జీవితములో కొన్ని జ్ఞాపకాలను మర్చిపోతే కానీ బ్రతకలేము, కొన్ని గాయాలను గుర్తుంచుకుంటే కానీ ఎదగలేము. బాగుండటం అంటే బాధలు లేకుండా ఉండటం కాదు. మనకు ఎన్ని బాధలు ఉన్నా అవి చెప్పుకోవడానికి మనకంటూ కొందరిని సంపాదించుకోవడం. ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలతో జాగ్రత్త, నలుగురితో ఉన్నప్పుడు మాటలతో జాగ్రత్త. నేర్చుకుందామనే వాడు, ధ్యాస ఉన్నవాడు ప్రతి సంఘటన నుండి నేర్చుకుంటాడు. జనం దృష్టిలో మంచి చెప్పినవాడు ఎప్పుడూ చెడ్డవాడే, చెడు చెప్పినవాడు ఎప్పుడు మంచోడే. ఎలాగంటే కాటు వేసే పాముకే పాలు పోస్తారు, కానీ మనకు నీడనిచ్చే చెట్టుకు మాత్రం కనీసం నీళ్లు కూడా పోయరు. సమస్య వెనుక సమాధానం, దుఃఖం వెనుక సుఖం, ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం ఎప్పుడూ ఉంటుంది మిత్రమా. తల్లి ప్రేమ వేరొకరి దగ్గర దొరికితే అదే నిజమైన ప్రేమ. గడ్డివామును తగలబెట్టడం వల్ల సముద్రం వేడెక్కదు. ఎవరో విమర్శించారనో ఏలన చేశారనో ఉన్నతుల మనసు కలత చెందదు. మన చేతి వేళ్ళు పొడవు అన్నీ సమానంగా ఉండవు, వంగినప్పుడు మాత్రం సమానంగా ఉంటాయి. అలాగే మనం కూడా పరిస్థితులకు వంగి అనుకూలంగా సర్దుబాటు చేసుకున్నప్పుడే జీవితం సుఖమయం అవుతుంది. తెలుసుకుంటే సరిపోదు, తెలుసుకున్నది ఆచరణలో పెట్టాలి. చెయ్యగలను అనుకుంటే సరిపోదు, చేసి చూపించాలి. ఆస్తిని చూసి ధైర్యపడకు, కూర్చొని తింటే కొండలు కూడా కరుగుతాయి మనకు. అందాన్ని చూసి ఆనందపడకు, పూజకి పనికిరాని పువ్వు ఎంత వికసించినా దండగే చివరకు. కళ్ళ ముందున్నది చూసి ఇష్టపడకు, ఎంత ఇష్టపడినా మనకి అందవు కడవరకు. ఎంత సంపాదించినా బయటపడకు, నువ్వు నాశనము చేసేవాళ్ళు నీ పక్కనే, నవ్వుతూ నాశనం చేసేవాళ్ళు నీ పక్కనే ఉంటారు నీ పతనం వరకు. నాకు ఏమీ లేదని బాధపడకు, తక్షణమే బ్రతకడానికి దారిని వెతుకు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నీలో ఆత్మధైర్యాన్ని మాత్రం కోల్పోకు. నేటి సమాజంలో అవసరం ఉన్నప్పుడు నువ్వే అంతా అంటారు, అవసరం తీరిపోయాక నువ్వెంత అంటారు.